ప్రధానంగా ఇప్పటికే మనం వినడం జరిగింది ఎంవి రమణ గారు చాలా సమస్యల్ని నిన్న వ్యాసం రూపంగా అదే విధంగా ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం పరంపరని కూడా పరిశుణ్ణంగా సమస్యలతో కూడుకున్నటువంటి ఉపన్యాసాన్ని వారు ఇంత ముందే ఇవ్వడం ఈ డిమాండ్లన్నీ కూడా న్యాయపరమైన అని చెప్పేసి మేము తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ పక్షాన ఏకగ్రీవంగా మేము ఆమోదిస్తా ఉన్నాం అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే ఏదో ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి డిమాండ్లు రాయడమో లేకపోతే గొంతెమ్మ కోరికలు ఇవి అందని ద్రాక్షలు ఇక్కడ మనకు అందుబాటులో లేని సమస్యలు లేకపోతే వాళ్ళ ప్రభుత్వాల్ని పాలకుల్ని ఎమ్మెల్యేలు మంత్రులని కదిలించేటువంటి సమస్యలు లేకపోతే ఎమ్మెల్యే మంత్రులకి ఎసరు పెట్టేటువంటి సమస్యలు లేకపోతే వాళ్ళు తింటున్నటువంటి కాకతీయ కమిషన్లు మిషన్ భగీరథలో రకరకాల పేర్లతో బినామీ పేర్లతో దోసుకుంటున్నటువంటి అవినీతికి సంబంధించిన డబ్బులు ఇక్కడ అడగట్లేదు చాలా చిన్న సమస్యలు తిప్పి తిప్పి కొడితే మొత్తం కొడితే కూడా 5000 కోట్ల కంటే ఎక్కువగా ఈ బడ్జెట్కి సంబంధించిన సమస్యలు ఒక బండి మోపెళ్ళు మనం అడిగినవా ప్రభుత్వమే ప్రకటించింది గొప్పల కోసం ప్రభుత్వమే ప్రకటించింది గొప్పల కోసం ఏదో ముదిరాజులకు ఇస్తున్నాం కదా గంగపుత్రులకు ఇస్తున్నాం కదా మీ గీతా కార్మికుల కూడా మోపెళ్ళు ఇస్తాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఎన్నిసార్లు ప్రకటించింది ఇదే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అదే విధంగా సిద్దిపేట హరీశ్రావు గారు అదే విధంగా గౌడ మహా సమ్మేళన లోపల తుర్కేంజాల లోపల జరిగినటువంటి అక్కడ కార్యక్రమంలో కేటీఆర్ గారి ద్వారా ఎన్నిసార్లు ప్రకటించారు బండ్లు ఇస్తామని ప్రకటించిన తర్వాత అనేక వాగ్దానాలు మీరు అనుకోవచ్చు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చెప్తుంది కదా వాటి దాటేసుకుంటా పోతుంది కదా అందులో గౌడల సమస్య గీత కార్మికులు కూడా దాటేయచ్చు అనుకోవచ్చు కానీ ఇదే మహాధర్ణ రూపం లోపల రకరకాల రూపాల లోపల మిమ్మల్ని వెంటాడుతుంది ఈ సమస్య పరిష్కరించకపోతే అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏదో అన్నం కదా ఏదో నాలుక మీద మాటే కదా దాటేయచ్చు కదా అనుకుంటా ఉన్నారు మీరు ఇది దాటేసే సమస్య కాదు ఇది ఏదో మోపెళ్ళు అంటే మొన్న అంటా ఉన్నాడు మంత్రి గారు మీరు రమణ గారి గిట్ట పోయినప్పుడు ఏ మనోళ్ళు బండ్లు అందరు నడుపుతున్నారు కదా ఇక బండ్లు వద్దంటున్నారు కానీ ఎవరు వద్దంటున్నారు ఏదో కళ్ళు దుకాణంలోనూ కొంతమంది ఉండొచ్చు అక్కడక్కడ కొద్దిగా వైట్ కాలర్ సంబంధించిన బండ్లు కారు నడపచ్చు కానీ ఇంకా తెలంగాణ లోపల అట్టడుగున కళ్ళు గీత గుర్తు చేసుకుంటూ అనునిత్యం చట్టం మీకు కలిపి చనిపోతా ఉన్నారు ఇది కనపడట్లేదా ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నాం ఈ రోజు చూడు ఈ రోజు ఎక్కడొక్కడ నా గౌడన్న చెట్టు మీద కలిపడి దారడమో తీవ్ర గాయాలు అవుతా ఉన్నాయి ఇవి కనిపించట్లేదా ఇయ్యాలు సరిపోతే మీరేమంటా ఉన్నారు చెట్ల మీద కలిపడ్డ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎక్స్ప్రెస్ నా శవాల మీద చిల్లర లాంటిదే నువ్వేసే ఎక్స్ప్రెస్ చిల్లర నేను చచ్చిపోయిన తర్వాత నా శవాల మీద చల్లే చిల్లర లాంటిది తప్ప నన్ను బతికించడానికి ఉపయోగపడదు వేసే చిల్లరని కూడా సంక్షేమ పథకంగా చూస్తా ఉంది ప్రభుత్వం మీరు వేసే చిల్లర సంక్షేమ పథకమా చచ్చిపోయిన తర్వాత ఇచ్చేటువంటి చిల్లర సంక్షేమ పథకమా బతుకున్నప్పుడు ఏమి ఇచ్చినావు అని అడుగుతా ఉన్నాం గోర్లు అడగలే మనులు అడగలే మాన్యాలు అడగలే చనిపోయిన తర్వాత పక్కన ప్రభుత్వం పక్కన లోడు బడ్జెట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పది లక్షలు ఇస్తా ఉంది ఎక్స్ప్రెస్ చనిపోయి తీవ్ర గాయాలైన వాళ్ళకి కావచ్చు మరణించిన వాళ్ళకి కావచ్చు ఇట్లాంటి వాళ్ళకి 10 లక్షలు ప్రభుత్వం పక్కన ప్రభుత్వం ఇస్తా ఉంటే మిగులు బడ్జెట్ ఆ బడ్జెట్ సుందరమైన బడ్జెట్ అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుండాలే నువ్వు 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇస్తావు ఆ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కడ కొట్టడం కోసం భీమాలో కలిపినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ తెలంగాణలో దాపరిచింది కొండనాలుక మందేస్తే ఉండనాలుక ఉన్నట్టుగా అరే 10 లక్షలు ఎక్స్ప్రెస్ అయ్యారా నాయన అంటే ఉన్న ఎక్స్ప్రెస్ కూడా తీసేసారు ఇప్పుడు ఉన్న ఎక్స్ప్రెస్ కూడా లేదు ఇచ్చేటువంటి ఎక్స్ప్రెస్ కూడా ఇప్పటికీ మెడికల్ బోర్డు అని పేరు పెడతా ఉన్నారు ఎవడండి డాక్టరు ఆయా గ్రామాల్లో ఉన్న గౌరవ సంఘం అధ్యక్షుడు లేకపోతే స్థానికంగా అనుభవం ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ ఇవ్వాలా లేదా ఆయనకు పడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన పర్సంటేజ్ నిర్ణయం చేస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది డాక్టర్ల కమిటీ పెట్టింది 5 డాక్టర్లు కనుక నిర్ణయిస్తే వాళ్ళు పర్సంటేజ్ లెక్క చేస్తే అప్పుడు ఇస్తారట ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి కూడా ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం మెడికల్ బోర్డు కూడా తీరని దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పుడు స్థానిక ప్రభుత్వం ఉంది అదే అంటా ఉన్నాం మనోడు మనోడు అంటే మనోడు మనోడు ఏ ముళ్ళ కూసినా మంచి ముక్కలు పడతాయని మనోళ్ళు అన్నట్టు ఏ బంతిలో కూసినా మనోడు మంత్రున్నా మన ముక్కలు పడట్లేదు మనోడు మనోడు చూపించుకొని మన భుజాల మీదకి వెళ్ళి మన కలుస్తా ఉన్నారు శ్రీనివాస గౌడ్ మీద నిలబడి గౌడ్లను కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదా
మనం అడుగుతున్నటువంటి ఎక్స్రే షో చిన్న చిన్న సమస్యలు కాదు ఇవే చిన్న సమస్యలు మనం అడిగేది ఏంది ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టుగా పోయినసారి ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది గౌడలోకి 12 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది అయ్యా నువ్వు ఇప్పుడు ఎన్ని ఇచ్చినావు అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఎన్ని ఇచ్చినావు 4 సీట్లు ఇచ్చినావు రోజు రోజుకు చైతన్యం పెరుగుతుందా మనది తగ్గిపోతుందా అసెంబ్లీలో రోజు రోజుకు 12 ఇచ్చినప్పుడు 13 ఇవ్వాలి లేదా 14 ఇవ్వాలి లేదా ఇయ్యకపోతే 12కు 12 అని కొనసాగించాలి కానీ నువ్వు పోయినసారి 12 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఈ రోజు 4 టికెట్లకు పరిమితం చేసినావు గౌడ కులాని ఇంత తక్కువ ఆచరణ చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడదు మనుగించదని చెప్పి కోరుతా ఉన్నాం అంటే మీ మాకు లేవ ఓట్లు మీ ఓట్లేసి యంత్రాలం కాదు ప్రశ్నిస్తాం చైతన్యవంతులైనని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే ఈ రోజు ఇంత వేలాది మంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో చైతన్యంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాయకత్వంతో కూడా బ్రహ్మాండంగా మాట్లాడింది కలిగిత గారి మీ సంఘం రాష్ట్ర కమిటీ అంతా కూడా అనేక సమస్యల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇవి చాలా చిన్నవైనటువంటివి ఏ చాలా ఈ రోజు అంటే ఈరోజు తక్షణమే ఒక పెన్ను పోటుతోటి సమస్యలు పరిష్కరించగలిగేటువంటి అంశం ఉంది ఎలక్షన్లు ఉన్నాయి మా ఓట్లు కావాలంటే మా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది మా ఓట్లు మీకు అవసరమా లేదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఏ రాజకీయ పార్టీ చూసినా అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ మహాధర్ర లోపల తెలంగాణ గౌడ కలిగిన సంఘాల సమన్వయ కమిటీ పక్షాన మేము మీకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాదు మహాధర్రలు కనుక ఇవ్వకపోతే స్థానికంగా మనకి ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి సమస్యలు ఈ దున్నపోదు లాంటి ప్రభుత్వం ఉంది ఇక్కడ దున్నపోదు మీద వాహన గురిస్తే దానికి ఏం కాదు స్పందించదు రేపు ఎమ్మెల్యేలు ఉంటారు స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంటుంది గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మా సమస్యల్ని మీరు స్పందించాలే రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి అక్కడ పరిష్కరించే విధంగా మీరు ఆలోచించాలని చెప్పేసి ఇక్కడ సమస్య పరిష్కారం అయితే అవుతుంది మేము రమణ గారితో మీ బృందం ద్వారా అవసరమైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం కానీ దున్నపోతు లాంటి ప్రభుత్వం ఉంది కాబట్టి స్పందించకపోతే మాత్రం స్థానికంగా కూడా ఎమ్మెల్యేలు గ్యారేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మంత్రులు గ్యారేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలే ఎవరు కొత్త డిమాండ్లు ఏం లేవు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే దీంతో పాటు చిన్న యాడింగ్ ఏంటంటే మన కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు మీరు చూస్తూ ఉండొచ్చు కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ మనకు ఉన్నాడు పల్లె రవి గారు అని పాపం ఆయనకి ఏం పని పెట్టారంటే చెట్ల మీకెళ్ళి పడతారు కదా పడ తర్వాత బీసీ కార్పొరేషన్ నుంచి 10,000 or 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టారు అయ్యా కల్లుగీత కార్పొరేషన్ కొండంత రాగం తీసి కూనరాగం పాడినట్టుగా కల్లుగీత కార్పొరేషన్ ప్రకటించి 1 రూపాయి కేటాయించకపోతే బడ్జెట్లో పెట్టిన 30 కోట్ల రూపాయలు కూడా పెట్టాయించకపోతే ఆయన డీజిల్ ఏం పంపించుకుందిరు కాలే ఆయన ఈ ఇచ్చేటువంటి స్థానికంగా ఆ సంఘాలు లేకపోతే బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి చెక్కును కూడా తాత్కాలిక ఉపశమనానికి ఇచ్చే చెక్కును కూడా కలుగిత కార్పొరేషన్ ద్వారా ఆ చైర్మన్కి ఆ పదవి రప్ప చెప్తే ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతను కూడా నిర్వార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు కాబట్టి కబద్దార్ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మీ న్యాయమైన డిమాండ్లను కూడా తక్షణమే పరిష్కరింపజేసే విధంగా ముందుకు తీసుకుపోతారని చెప్పేసి కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీకి పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి నా గీత కార్మిక సోదరులందరికీ గౌడ ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పెరిగిన ఉద్యమ నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.